ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ శ్రీనివాస్ని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై ఇప్పటికే సైబర్ క్రైమ్ కేసులు కూడా పెట్టామని అంటున్న శ్రీనివాస్ తో మా ప్రతినిధి అలీ ఫేస్ టు ఫేస్. తాడేపల్లిగూడెం సమాజ జనసేన పార్టీ ఇన్‌చార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు పార్టీ నుంచి వెలుదిరిగారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అంటూ వస్తున్న ట్రోల్స్ సోషల్ మీడియాలో కూడా హలచలు చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తిస్థాయిలో మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ బొలిశెట్టి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ ట్రోల్స్ ఎందుకు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. మనతో పాటు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. మన మీరు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు అని చెప్పి కూడా సోషల్ మీడియాలో ఒక మీ యొక్క పార్టీకి సంబంధించిన పాంప్లెట్ ఏదైతే ఉందో ఆ పాంప్లెట్ డేట్తో సహా ఒక ట్రోల్ చేయడం జరిగింది. సో దీనిపై మీ స్పందన ఏమంటున్నారు? ఇదంతా ఒక ఫేక్ అని చెప్పి వెంటనే పార్టీ కూడా ఖండించడం జరిగింది. ఆ లెటర్ కూడా నిన్న మీడియా సమావేశంలో తెలియజేశాం. జనసేన పార్టీ బలపడుతూ ఉంది, ఎక్కడైనా వీక్ చేయాలి, జనసైనికులందరినీ ఒక కన్ఫ్యూజన్లో పెట్టాలనే ఉద్దేశంతో కొంతమంది ఇక్కడ ఉన్న వైసీపీ నేతలు చేసిన ఒక డ్రామాని నిన్న వెంటనే సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. పార్టీ నుంచి కూడా ఇమీడియట్గా ఆ లెటర్కి మాకు సంబంధం లేదు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అంటే గతంలో కూడా చెప్పారు, ఏదైతే బీజేపీ పార్టీతో పాటు ఏదైతే జనసేన పార్టీ వెళ్తుంది అలాంటప్పుడు కొంచెం పార్టీకి కష్టం అవుతుంది అని కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా దాన్ని ఎలా తీసుకొచ్చారు. వాళ్ళు క్షేత్ర లెవెల్లో జనసైనికుని కలుపుకుని వెళ్ళలేదు. మేము కలిసి పనిచేద్దామని ప్రజల్లో బయటేమో ఒక రకమైన ట్రెండ్ తీసుకొచ్చి దాన్ని వాళ్ళ పార్టీకి అనుకూలంగా వాళ్ళకు ఉపయోగపడేలాగా పవన్ కళ్యాణ్ గారు మా చేతిలో ఉండడం విధంగా ఉంది తప్ప క్షేత్ర లెవెల్ ఎక్కడ కూడా వాళ్ళ కేటర్ మన కేటర్ పనిచేసిన సందర్భాలు లేవు. పైగా వాళ్ళు పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ, ప్రత్యేక హోదా విషయంలో కానీ, విశాఖ ఉక్కు విషయంలో కానీ పవన్ కళ్యాణ్ గారితో ఏదైనా మంచి అనౌన్స్మెంట్ రాష్ట్ర ప్రజలకు చేసి మమ్మల్ని కూడా కలుపుకెళ్ళమని చెప్పాను తప్ప నేనేం బీజేపీ పార్టీకి ఎగ్నెస్ట్గా మాట్లాడింది లేదు. రోడ్డు మ్యాప్ అంటే రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చెప్పాలి, బీజేపీ పార్టీ మనకి ఏం చేసిందని చెప్పాలి, ప్రత్యేక హోదా ఇచ్చిందని చెప్పాలా, విశాఖకు నాబేనని చెప్పాలా, పోలవరం ప్రాజెక్టు నిధులు తెచ్చానని చెప్పాలా, రాజధాని నిర్మాణం జరిగిందని చెప్పాలా, ఏం చెప్పాలనేది ఒక కన్ఫ్యూజన్లో కళ్యాణ్ గారు నాకు రోడ్ మ్యాప్ ఏమని అడగడం జరిగింది తప్ప రోడ్డు తెలియక రోడ్డు మ్యాప్ అడగలేదని నేను కూడా అది కూడా చెప్పాను. మీకు రాబోతే ఎన్నికల్లో కనుక జనసేన పార్టీ అండ్ బీజేపీ లేకపోతే ఉమ్మడిగా వెళ్తే ఉమ్మడికి వెళ్తారు, ఎవడు ఎవడు మేనిఫెస్టో ముందుకెళ్తారు అనుకోవచ్చా, జనసేన కూడా సింగిల్గా వెళ్తుంది అనుకోవచ్చా? జనసేన సింగిల్గా వెళ్ళే ప్రయత్నంలోనే ప్రజల్లోకి వెళ్తుంది తప్ప ఎవరన్నా వస్తారా లేదనేది ఆలోచించి ప్రసక్తే లేదు. తర్వాత 2 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉన్నాయి, పొత్తు గురించి తర్వాత మాట్లాడవలసి ఉంటుంది. ఉంటే ఇవాళైతే పొత్తు గురించి ఆశించి ఏ పార్టీ కూడా ఎవరి పనులు చేసుకుంటూ ఉన్నారు, ఎవరు బూత్ కమిటీలు వాళ్ళు వేసుకుంటూ ఉన్నారు, ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు, అదంతా ఎవరి పార్టీని ఎక్కడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఒకవేళ నిజంగా వాళ్ళతో మనం పొత్తు ఉంటామేమని వాళ్ళ ఇంట్లో ఎవరు కూర్చోలేదు. 3 సంవత్సరాల నుంచి కూడా ప్రజల్లో ఉన్నాం. కరోనా సమయంలో ఎవరు ఆదుకున్నా ఆదుకోకపోయినా మా పార్టీ తరఫున ఈ ఊళ్ళో దాదాపు 60-70 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అందరికీ నేను మందులు కానీ అన్ని ఇప్పించడం జరిగింది. ఇది మొత్తం మీద ఏదైతే పొత్తులు సంబంధించి వస్తే కనుక ఇంకా చాలా టైం ఉంది. ప్రస్తుతానికైతే సింగిల్ ఎజెండాతోనే తమ పార్టీ యొక్క కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఏదైతే ఈ వరద బాధితులకు సంబంధించి కానీ అధికారికంగా కానీ ప్రభుత్వం ఆదుకోవాలి, వెళ్ళి చూడడం తప్ప చేసేది ఏముంది. అలాగే ఏదైతే రోడ్ల సమస్యలు ఎదుగుతున్నాయో పూర్తిగా రోడ్ల సమస్యలు అయితే ఈ ప్రభుత్వం విస్మరించింది కూడా శ్రీనివాస్ గారు చెప్పేసి గమనిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో అది తాలిబడి నుంచి.